సభాధ్యక్షులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు మహానాడు పండక్కి విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సమాజంలో సగం తెలుగుదేశం పార్టీలో మేమే అధికులం తెలుగుదేశం పార్టీకి పట్టుగొమ్మలం ఆది నుంచి ఆ పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్న బీసీలం బీసీ బిడ్డలమైన మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని ప్రతి క్షణము గర్వంగా చెప్పుకుంటా ఉంటాం ఈ పార్టీ మాది బీసీలది మా బీసీ నాయకులు ఒక ఎర్రనాయుడు గారు అట్లాగే ఒక దేవేంద్ర గౌడ్ గారు ఒక కేఈ కృష్ణమూర్తి గారు ఒక యనమల రామకృష్ణుడు గారు ఒక అచ్చెన్నాయుడు గారు ఎవరైనా సరే బీసీలు నాయకులుగా ఎదిగారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాజకీయ ప్రసాదం ఆ ప్రసాదాన్ని పుణికిపుచ్చుకొని ఎంతో ఎత్తుకి ఎదిగిన అనేక మంది బీసీలకు మరి జన్మనిచ్చింది అట్లాగే పెంచి పోషిస్తా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అనేక మంది ఉన్నత స్థానాల్లో మరి మంత్రి పదవులతో పాటు కీలకమైన స్థానాల్లో కూడా బీసీ నాయకులు అనుభవించారనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా మరి అట్లాంటి ఉన్నత నేపథ్యం ఉన్న బీసీలకు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది బీసీ నాయకులు ఉన్నారు వైసీపీలో కూడా ఎవరి పేరు చెప్పాలో అర్థం కాదు ఎవరు బీసీ నాయకులు మనకైతే ఆ పేర్లు కూడా తెలియని అనామకులు ఉన్నారు వైసీపీలో చంద్రబాబు నాయుడు గారికి అటువైపు ఇటువైపు బీసీలే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తనకు అటువైపు ఇటువైపు బీసీలను బీసీ మంత్రులను కూర్చోబెడతారా కూర్చోనిస్తారా అని నేను అడుగుతా ఉన్నా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కాకపోతే విజయసాయిరెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళే కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మిగిలితే వైవి సుబ్బారెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నయవంచక పాలనలో 4 రెడ్ల చేతిలో నలిగిపోతా ఉంది నాశనమైపోతా ఉంది అనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక బీసీ నాయకుడు ఈ ప్రభుత్వం నాది అని చెప్పుకునే అవకాశం ఉంది ఆ వైసీపీలో ఎవరికీ లేదు ఆ అవకాశమే ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ 4 రెడ్ల కోటరీని పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాడు 4 ఏళ్ళ ఈ పాపపు పాలనలో రాక్షస పరిపాలనలో అరాచక పరిపాలనలో అణగారిన వర్గాలకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగినప్పుడు 16,800 పదవులు పోయినాయి బీసీలకి క్షేత్రస్థాయిలో బీసీ నాయకత్వం ఎదగాలని బలపడాలని వాళ్ళు కూడా చట్టసభల్లో నాయకులుగా మనగలగాలని ఎన్టీ రామారావు గారు ఆకాంక్షించారు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు 2000 సంవత్సరంలో విశాఖ మహానాడులో నేనే 20 సంవత్సరాల బీసీ రిజర్వేషన్లు 34% కొనసాగాలని ప్రవేశపెడితే తీర్మానం అది ప్రభుత్వం చట్టం చేసింది మరి 2020 దాకా అది సాగింది మరి ఇప్పుడేమైంది 34% ఉన్న బీసీల రిజర్వేషన్ని కుంటి సాకులు చూపెట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ముసుగేసి 24% తగ్గించినారా లేదా మరి ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయమని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా టీడీపీ హయాంలో బీసీ శాఖ మంత్రులుగా అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు పనిచేశారు మరి 40,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ కింద బీసీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మనం ప్రవేశపెట్టాం ఖర్చు చేశాం
బీసీ భవన్లు కట్టాం, బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చాం, ఆదరణ పనిముట్లు ఇచ్చాం, అభ్యున్నతి కోసం పనిచేశాం నిరంతరం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఆదరణ పనిముట్లు పంచగా మిగిలినవి తుప్పుపట్టిపోతూ ఉన్నాయి. అట్లాగే బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, సబ్సిడీ రుణాలు లేవు, స్వయం ఉపాధి సౌకర్యాలు లేవు. కేంద్రం ఇచ్చే బీసీ సబ్సిడీ రుణాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు చేసే అవకాశాలే లేకుండా పోయినాయి. మరి ఇంతటి బీసీ వ్యతిరేక ముఖ్యమంత్రిని మనం ఎక్కడైనా చూసామా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీసీలంటే నీకు ఇంత పగన్ జగన్ అని అడుగు పగ జగన్ అని అడుగుతా ఉన్నా. కక్షగట్టినట్లు కసిగా బీసీలను అణచివేస్తూ ఉన్నారు. ఒక చంద్రయ్య ఇందాక మన నాయకుడు చెప్పారు, ఆయన పాడె మోశారు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిన చంద్రయ్య ఒక బీసీ నాయకుడు, బీసీల పట్టుదలకు ప్రతీకగా నిలిచి ప్రాణార్పణ చేసిన నాయకుడు చంద్రయ్య. అట్లాగే నందమ సుబ్బయ్య ప్రొద్దుటూరులో అతి కిరాతకంగా వైసీపీ గుండాలు హతమార్చారు ఆయన్ని. ఇట్లాంటి దాదాపు 18 మంది బీసీ నాయకుల్ని వైసీపీ గుండాలు పొట్టన పెట్టుకున్నారు. మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారితో సహా దాదాపు 750 మంది బీసీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలాగా చేసింది ఈ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం. ఈ కష్టాలు మనకే కాదు, మన మీద ప్రతిపక్షంలో ఉన్నాం, రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఉన్నామనే కాదు, సాధారణమైన బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఏ రోజుకు ఆ రోజు పని చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడితే కానీ రెక్కాడని మన బడుగు జీవులు అనేక మంది ఈరోజు అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అన్యాయపు పాలన వల్ల, పాపపు పాలన వల్ల. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు లేవు. అట్లాగే కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, అనేక మంది నాయీ బ్రాహ్మణులు, రజకులు, లక్షలాది మంది బీసీ కూలీలు, దినకూలీలు, వ్యవసాయ కార్మికులు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని అలమటించే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్గతి బీసీలకు ఎప్పుడు కూడా కలగలేదు. కేవలం బీసీ వ్యతిరేకి, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి బీసీలకు ఇంతగా అన్యాయం జరుగుతూ ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ప్రధానమైన పదవుల్లో ఎవరు బీసీలు లేరు, సలహాదారుల్లో బీసీలు ఉండరు, టీటీడీ బోర్డులో బీసీలు ఉండరు, వైస్ ఛాన్సలర్లు 12 ఉంటే 10 రెడ్లతో ఆ కుర్చీలన్నీ కూడా నింపేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రధానమైన పోస్టులకు బీసీలు పనికిరారా జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే నీకు నిన్ను పొగడ్డానికి, మీ బాబాయ్ కాళ్ళు మొక్కడానికి మాత్రమే బీసీలు పనికొస్తారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం గోదావరి జిల్లాలో ఉన్నాం. ఇదే గోదావరి జిల్లాలకు సంబంధించిన బీసీ మంత్రి వైవి సుబ్బారెడ్డికి పాదాభివందనం చేస్తాడు. బీసీల ఆత్మాభిమానాన్ని రెడ్ల కాళ్ళ కింద తాకట్టు పెట్టి దగుల్బాజీలు ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. మరి బీసీల ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని కాపాడేది ఒక్క తెలుగుదేశం పార్టీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ. మన పక్కన మరి తమిళనాడు రాష్ట్రంలో పెరియార్ రామస్వామి గారిని చూశాం, అక్కడే మరి కేరళలో నారాయణ గురువును చూశాం, మహారాష్ట్రలో మరి తొలి మహాత్ముడు జాతిపిత మహాత్మా పూలేను చూశాం, మరి ఉమ్మడి రాష్ట్రంలో సంఘ సంస్కర్తగా సమాజంలో అనేక మార్పులకు ఆద్యుడైన ఎన్టీ రామారావు గారిని చూశాం. వీళ్ళందరి ఆశలకు, ఆశయాలకు ప్రతిరూపంగా ఈరోజు ఈ వేదిక మీద మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఆయన నాయకత్వంలోనే మళ్ళా బీసీలకు రాజ్యాధికారంలో నిజమైన భాగస్వామ్యం లభిస్తుంది. అన్ని వర్గాలు అంటే 156 కులాల బీసీలకు సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. దానికోసం ప్రతి బీసీ నిప్పు కనికై ముందుకు నడవాలి,